జీవితంలో మీకు ఒక స్థాయిలో రావడానికి మెయిన్ జబర్దస్త్. అవును, జబర్దస్త్లకు అసలు ఎలా అరంగేటం చేశారు మీరు? నేను సినిమాలు చేస్తున్నాను 2014 ఏది మనకి తెలంగాణ గొడవలు వచ్చాయి కదా, అప్పుడు సినిమాలు చేస్తున్నాం. అప్పుడు తాగుబోతూ యాక్టింగ్ చేస్తారు జబర్దస్త్లు, రాజమౌళి గారు వారు నాకు బాగా పరిచయం అయ్యారు. చాకలైలమ్మ సినిమా కన్నుడు బాగా పరిచయం అయ్యారు. ఇక మీ సినిమా అవకాశాలకు వాటికి వీటికి బాగా తిరుగుతుండే వాళ్ళం కలిసి. ఆ విధంగా ముందు వారు పోయి జబర్దస్తులు చేరారు. నాకు రోజు ఫోన్ చేశారు, చిచ్చాను నేను జబర్దస్తులు చేరానని, మరి నా పరిస్థితి చిచ్చాను, ఏ పర్లేదు కొద్ది రోజులు నువ్వు కూడా వస్తావన్నా. మరి వారు వేణుగారికి రోజు చెప్తుండేవాళ్ళట, కర్తానందం బాబాయ్ బాగా చేస్తాడు అట్లా ఇట్లా చెప్తున్నారు. వేణుగారు కూడా ఒకసారి రమ్మని చెప్పు చూద్దామన్నారట. అప్పుడు చిచ్చావు వచ్చేసేవు అని చెప్పేసి రోజు ఫోన్ చేశాను. నేను వెళ్ళాను, వేణుగారి దగ్గర చూపించాను నన్ను. అప్పటికి మీకు ఇది జాబ్ వచ్చిందండి? జాబ్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. సినిమాలు చేస్తున్నాను. వేణుగారు చూశారు, చూసి బాబాయ్ నీకు తప్పకుండా క్యారెక్టర్ ఇస్తా బాబాయ్ అన్న. నా ముఖం చూడగానే కాదు బాబాయ్ ఏదైనా చేసి చూపిస్తారు, నువ్వు అక్కర్లేదు బాబాయ్, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీకు తప్పకుండా క్యారెక్టర్. ఆ కళ కళాకారుడికి కళాకారుడికి ముఖంలో ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి తెలిసిపోయినాయి. ఇంకా ఓకేనండి, థ్యాంక్ యూ సార్ అన్నాను. మరి ఏదైనా చేసి చూపిస్తాను. అక్కర్లేదు బాబాయ్, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఇచ్చేస్తా, కాకపోతే వారం వారం ఇవ్వలేను, నీకు తగ్గ క్యారెక్టర్ ఆగా నీకే ఇస్తా ఎవరికి ఉన్నాను. సరే ఆ విధంగా అప్పుడు 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 అట్లా పోయి నెమ్మదిగా జబర్దస్త్లో కొంచెం మంచిగా చేస్తుంటే వాళ్ళు ఆదరించారు. మిమ్మల్ని ఫస్ట్ రాజమౌళి గారు తీసుకెళ్ళారు, వేణుగారు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత గెటప్ సీన్ గారు, నాకు వేణుగారు వెళ్ళిపోయారు, జబర్దస్త్ నుండి వెళ్ళిపోయారు, సినిమాలలో బిజీ అయిపోయారు. తర్వాత నాకు ఎవరిని అడిగినా కొత్త ఎవరి అవకాశం ఎట్లా కానీ వచ్చేసిన. మళ్ళీ గెటప్ సీన్ గారు లీడర్ అయ్యారు, టీం లీడర్ అయినప్పుడు నా నన్ను గుర్తుపెట్టుకొని నా ఫోన్ నెంబర్ ఎత్తుకొని నాకు ఫోన్ చేశారు. వెళ్ళాను, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నా మీద మెయిన్ క్యారెక్టర్లు పెట్టి చేశారు. అవకాశం వినియోగించుకున్నాను, బాగా చేశాను, పేరు వచ్చింది. ఆ తర్వాత అందరు అవకాశాలు ఇవ్వటం మొదలుపెట్టారు. తర్వాత ఒక అవకాశం రాఘవ గారు, రాకేష్ గారు ఈ విధంగా అందరు ఇచ్చారు. వెంకీ గారు టీంలో తీసుకున్నారు. వెంకీ గారు పూర్తిగా నా మీదనే పెట్టి చేసేవాళ్ళు, డిపెండ్ చేసే నా మీదే మంచి పెద్ద క్యారెక్టర్లు ఇచ్చేవారు, చాలా మంచి వ్యక్తి. అంటే మీకు రాకేష్ గారు ఎక్కువ మొత్తంలో అవకాశాలు ఏంటంటే పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో వెంకీ గారు, వెంకీ గారు టీంలో మెంబర్ అయినా వెంకీ గారు నన్ను బాగా చూసుకునేవారు, చక్కని ఆదరణ. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా బాబాయ్ నేనున్నాను, నువ్వేం కంగారు పడకు, నీకు ఏది కావాలని నేను చూసుకుంటానని చెప్పేసి ఆ విధంగా నాకు ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఆ వెంకీ గారు నన్ను బాగా చూసుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు. ఆ తర్వాత వెంకీ గారి దగ్గర నుంచి మళ్ళీ బుల్లెడ్ భాస్కర్ గారు, సుధీర్ గారు, సుధీర్ గారు, రామ్ప్రసాద్ గారు వాళ్ళంతా పెద్ద స్థితిలో ఉన్నప్పటికీ ఇంత పేద కళాకారుడిని ఆదరించిన గొప్పతనం వాళ్ళకుంది. వాళ్ళు క్యారెక్టర్ రాగానే ఎక్కడున్నా కానీ నన్ను పిలిపించేవారు, కత్తానందం బాబాయ్ రమణను పిలిపించి వాళ్ళ టీంలో మంచి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇక తర్వాత అవినాష్ కార్తీక్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ టీంలో మెంబర్ని అయ్యాను, ఇప్పటి వరకు కూడా వాళ్ళ టీంలో చేస్తున్నాను. వాళ్ళు కూడా మధ్య రాత్రి కాడ నాకు డబ్బులు అవసరం ఉండి ఫోన్ చేసిన, బాబాయ్ నాకు ఇంత అవసరం ఉంది బాబాయ్ అంటే వెంటనే ఎందుకు దేనికి అని అడగకుండా డబ్బులు పంపించేది అవినాష్ గారు, కార్తీక్ గారు. ఆ విధంగా డబ్బుల విషయం కదా, ఆపద సాపదల్లో కూడా అవినాష్ కార్తీక్ గారు నాకు చాలా చక్కగా చూసుకున్నారు. ఇప్పటికి కూడా కార్తీక్ గారు చాలా జాగ్రత్త బాబాయ్, అట్లా బాబాయ్, ఇట్లా బాబాయ్ నన్ను చాలా ఇదిగా చూసుకుంటారు, ప్రత్యేకంగా చూసుకుంటారు నన్ను, ఎందుకంటే పెద్ద వయసు బాబాయ్,
అందుకే ఇప్పుడు జబర్దస్త్కు పోకపోవడానికి కూడా కారణం అదే పెద్ద వయసు కరోనా ఉంది పుళ్ళు ఉంది మరి జబర్దస్త్ వాళ్ళకు కూడా వస్తుంది అందుకోసమే సరేలే 24 ఉండిపోతాను అన్నట్టుగా ఆగాను ఇప్పుడు ఇక 24 తర్వాత వెళ్ళి మళ్ళీ మన ప్రాంతం నుండి మీరు ఒక్కలే జబర్దస్త్లో ఉన్నారని ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు లేరండి నేను ఒక్కని మన సూర్యాపేట జిల్లా మొత్తంలో కూడా నేను ఒక్కని ఇంతకుముందు ఒకరు చేశారు ఇక్కడ మన తమర తమర నుంచి సమీర్ సమీర్ ఆ లేడీ గెట్ట పేసేవాడు కొన్ని ఒక 2-3 ఎపిసోడ్లో 4-5 ఎపిసోడ్లో చేసి ఇంకా బాట్లెట్ ఇక్కడ ఆర్ఎంపీ డాక్టరీ చేస్తున్నారు ఇంకా మీకు కొత్త వారికి ఒక అవకాశాలు ఇప్పించడం జరిగిందండి మీ ద్వారా నా ద్వారా జరగలేదండి ఎందుకంటే తీసుకెళ్ళాను కానీ అంత పెద్ద కళాకారులు కాదు బాబా ఏంది బాబా ఇటువంటి వాళ్ళు తీసుకొస్తున్నారు అంటారని తీసుకుపోవట్లేదు మంచి కళాకారుడు అయి ఉండి నేను తీసుకుపోతాను ఖచ్చితంగా ఎందుకంటే అటువంటి వాళ్ళకే మంచి ఆదరణ వచ్చి రాని వాళ్ళు వాళ్ళు నేర్పించరు కదా డైరెక్ట్ పాటతో క్యారెక్టర్స్తో చేసేటట్టు ఉండాలి మనం వచ్చి రాని వాళ్ళని తీసుకుపోతే వాళ్ళు నేర్పించరు కాబట్టి మన మాట పోతే అందుకే మంచి కళాకారులు అయినట్టయితే తీసుకుపోతా పరిచయం చేస్తాను ఈ జబర్దస్త్లో మీరు పోయిన తర్వాత మీకు పెద్ద మూవీలలో సినిమాల అవకాశాలు రావడం ఏమైనా వచ్చినాయండి వచ్చినాయి కానీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినా చివరికి ఇప్పుడు ట్రై చేస్తున్నా రాజతరుణ్ సినిమాలో రాజుగాడు దాంట్లో చేశాను పెద్ద సినిమా దొక్కటే చేశాను ఇవన్నీ చిన్న చిన్న సినిమాలు చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఉన్నాయి ఒక 2-3 సినిమాలు ఉన్నాయి రాజశేఖర్ గారితో ఒకటి కౌశిక్ గారితో ఒకటి వాళ్ళు ఉన్నాయి త్వరలో వాటికి కూడా అటెండ్ అవుతుంది లాక్డౌన్ చెప్పి అన్నీ ఆగిపోయాయి అయితే మీరు చిన్న బాల్యం నుండి ఈ యొక్క నటనను నమ్ముకొని ఉన్నారు అయితే మీరు ఇంకా మీ యొక్క కోరికలు ఏంటి ఈ నటనలో కళ కోసం కోరికలు ఏంటి కళ కోసమే జీవిస్తాను కళ కోసమే మరణిస్తాను చచ్చేంత వరకు కళాకారుడిగానే ఉండిపోతాను నాకు తీరని కోరిక ఏం లేదండి రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ రాజమౌళి గారు లాంటి పెద్ద డైరెక్టర్ల చేతిలో నేను నటించాను ఈ పెద్ద డైరెక్టర్ల దగ్గరికి ఇంకా నేను వెళ్ళలేకపోతున్నాను దారి దొరకట్లేదు కళాకారుడిగా ఈ జబర్దస్త్లో మంచి పేరుంది తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది నా పేరు కూడా అందరికీ జనాలకు కూడా తెలిసిపోయింది కర్తానందం కర్తానందం అని కానీ ఎందుకు నేను అక్కడి దాకా వెళ్ళలేకపోతున్నానని నేనే ఆలోచించుకుంటా కాకపోతే త్వరలో అటువంటి పెద్దల దగ్గర సినిమా చేసి సమాప్తం అయిపోయినా నాకు సంతోషం అండి వెండితెర కాకుండా బుల్లితెర కాకుండా ఇంకా బయట ప్రోగ్రామ్స్కి ఏమైనా వెళ్తారా మీరు పిలిస్తే వెళ్తాను వెళ్ళాను కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అక్కడ ఎట్లా మిమ్మల్ని ఆదరిస్తారు అక్కడ ఇంకా కడుపు నవ్వుకోవటమే అసలు నన్ను చూడగానే నవ్వుతారు ఫస్ట్ నన్ను ఎవరు లెక్క పెట్టరండి ఈయన గీతత్తుడు ఈయన జాతరలే అని పెద్ద లెక్క కోదాడు స్టార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి కోదాడు స్టార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కత్తానందం మీ జబర్దస్త్ కత్తానందం బాయ్.